ఇండియాలో ఇయర్ బిగ్గెస్ట్ మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ముందు నిలిచే సినిమా అని చెప్పాలి. సినిమాపై విపరీతమైన క్రేజ్ ఆడియన్స్ లో ఉండగా బిజినెస్ ఆఫర్లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. కానీ ఇక్కడే నిర్మాతలు ఆఫర్లు వస్తున్నాయి కదా అని వాటితో ఆగిపోకుండా ఇంకా ఎక్కువ బిజినెస్ కి ట్రై చేస్తున్నారు అంటూ టాలీవుడ్ లో భారీ రచ్చే జరుగుతుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 కన్నడ తర్వాత ఇండియా మొత్తం మీద బిగ్గెస్ట్ క్రేజ్ ఉన్న ఏరియాలుగా తెలుగు రాష్ట్రాలను చెప్పుకోవాలి. విపరీతమైన క్రేజ్ ని ఇక్కడ సొంతం చేసుకున్న పార్ట్ 2 కోసం 40-45 కోట్ల రేంజ్ ఓవరాల్ గా బిజినెస్ ఆఫర్లు ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా యూనిట్ మాత్రం దాన్ని ఏమాత్రం ఒప్పుకోకుండా బిజినెస్ 80 కోట్లకు తగ్గకుండా చూసుకోవాలని చూస్తున్నారని సమాచారం. అంత రికవరీ అవ్వాలి అంటే తెలుగు రాష్ట్రాలలో పెద్ద హీరోలు నటించిన సినిమాల రేంజ్ కలెక్షన్స్ ఈ సినిమా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మిస్ ఫైర్ అయితే దెబ్బ సాలిడ్ గా పడుతుందని చెప్పాలి. ఇక్కడే కేజీఎఫ్ 2 టీమ్ ప్రభాస్ ను అడ్డు పెడుతున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత ప్రభాస్ తో మూవీ ఉండటంతో రేట్లు అంచనాలను మించి చెబుతూ ఏమైనా తేడా వస్తే సలార్ ఉంది కదా అంటూ చెప్పుకొస్తున్నారట. దాంతో ప్రభాస్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సినిమా, భారీ మాస్ యాక్షన్ మూవీ కాబట్టి ఆ సినిమాను దృష్టిలో పెట్టుకుని అందరూ ఇప్పుడు కేజీఎఫ్ కు చెబుతున్న విపరీతమైన రేట్లను కూడా ఒప్పుకుంటున్నారని తెలుస్తుంది. మొత్తం మీద సినిమాకు ఎంత క్రేజ్ ఉన్నా ఇప్పుడు బిజినెస్ రెట్టింపు జరగడానికి ముఖ్య కారణం మాత్రం సలార్ ను అడ్డు పెట్టడమే అని చెప్తున్నారు ట్రేడ్ వర్గాలలో. కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ టార్గెట్ ఎంత వరకు అందుకుంటుందో తెలియదు, కానీ ఒకవేళ మిస్ అయితే సలార్ ఉంది కదా అన్న ధైర్యంతో బయ్యర్లు విపరీతమైన బిజినెస్ ఆఫర్లు ఈ సినిమాకు చెబుతున్న దానికి ఓకే చెబుతున్నారని సమాచారం. ప్రభాస్ ఉన్నాడనే ధైర్యంతో కేజీఎఫ్ ను మరింత భారీగా అమ్ముతున్నారు కేజీఎఫ్ 2 నిర్మాతలు. మరి ఇదెంత వరకు ఫలిస్తుంది, బాక్సాఫీస్ దగ్గర కేజీఎఫ్ ఎంతవరకు బిజినెస్ ను రికవరీ చేస్తుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.